హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు వ్రతాలు ఆచరించడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాము. ప్రజెంట్ శ్రావణ మాసము మొదలయ్యి కాస్త అయిపోతుంది. సో ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయము సాయంత్రము భగవన్ నామస్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, ఇష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో హిందూ చంద్రమాన ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది ఎంతో పవిత్రత కలిగి ఉన్నటువంటి శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువు ఆయన దేవి అనగా భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసము మహావిష్ణు పూజకు ఎంతో ఉత్కృష్టమైంది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు మాత్రమే కాకుండా జంధ్యాల పౌర్ణమి, పొలాల అమావాస్య, నాగ చతుర్దశి, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరహ జయంతి, ఇలా అనేక పండుగలు ఉన్నాయి. శ్రావణ మాసం నుండి చంద్రుడు మనకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం. మాసాలన్నింటిలో శ్రావణ మాస ప్రత్యేకతను, ప్రాధాన్యతను కలిగి ఉంది. శ్రావణ మాసాన్ని శుభాన్ని సూచిస్తుందని, శుభకార్యాలకు ద్వారాలను తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలకంగా మన మీద ప్రభావం చూపుతుందని, చంద్రుని చార నుంచి జరగబో దుష్ఫలితాలను నివారించడానికి, మంచి కలిగించడానికి ధర్మ ఆచరణలు పండుగగా ఆచరించడం నియమమైంది. మనసు మీద నుంచి ప్రభావం ప్రసరించు పరమార్థం వైపు మనసును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యం నుండి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్య ఉద్దేశమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే 5వ తనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళ గౌరీ వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రశస్తమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైదావ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని శ్రావణ మంగళవారం ఆచరించడం ఆనవాయితీ. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని షోడ ఉపాచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, 5వ తనము, సంతానాభివృద్ధి, కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతుంది. ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈరోజు జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములు ముంజేతికి కట్టబోయే రక్షక అనగా రాఖి దైవం ముందుంచి పూజించి ఆ పూజ శక్తిని గ్రహించిన రక్షకను కట్టాలి. ఇలా శ్రావణ మాసంలోని ప్రతిరోజు శుభప్రదమైనది. ఫ్రెండ్స్, ఇది శ్రావణ మాసంలో ఎక్కువ పూజలు వ్రతాలు ఆచరించడానికి కారణాలు తెలుసుకున్నాం కదా. మనము కూడా దేవునికి పూజించి పూజ కృప కాగలరని మనసారా కోరుకుంటున్నాను.